సూటిగా సుత్తి లేకుండా స్పష్టంగా మాట్లాడుకుంటే రానున్నటువంటి సుమారు 15 సంవత్సరాల పాటు అంటే మూడు ఎన్నికల పాటు క్రెడిబిలిటీ ఉన్నటువంటి పార్టీగా విరాజిల్లబోయేటువంటి అవకాశం ఉన్నటువంటిది ఏకైక పార్టీ జనసేన పార్టీ. సమకాలీన రాజకీయ వ్యవస్థలో డబ్బులు జల్లి ఓట్లు కొనేటువంటి పందేరంలో అడపాదడపా జనసేన వెనకపడ్డప్పటికీ ప్రజల మనసులో స్పష్టమైనటువంటి రాజకీయాలు చేయగలుగుతారో వాళ్ళ ఆకాంక్షలు అనేటువంటిది ప్రజలను చైతన్యవంతులు చేయడం, ప్రజల యొక్క హక్కుల కోసం పోరాడడం, ఒక్క రూపాయి తీసుకోకుండా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి సిద్ధాంతాలకు కట్టుబడి లోబడి పనిచేసేటువంటి వ్యక్తులుగా జన సైనికులకి అవధులు దాటినటువంటి, ఎల్లలు దాటినటువంటి అంటే హడ్డిల్ సేన్ లెవెల్కి దాటినటువంటి పేరైతే ఉంది ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద స్టేట్ ఇంక్లూడింగ్ తెలంగాణ. ఎక్కడ నిరాశ నిస్పృహలు గురయ్యేటువంటి అవకాశం లేదు. నేను మాట్లాడుతున్న కాడికి జనసేన కార్యకర్తలంతా కూడా ఎక్కడ కలిసినా చాలా నూతన ఉత్సాహంతో ఉంటున్నారు. ఎప్పుడు అధ్యక్షుడు యొక్క నిర్ణయాల గురించి కానీ, అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకుంటారు పొత్తుల గురించి కానీ ఎక్కడ ఏ విధమైనటువంటి మరో ఆలోచన లేకుండా ఆయన వెంబడినవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక అగ్రశ్రేణి నాయకుల కింద ప్రతి పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు కానీ కొందరికి నచ్చచ్చు, అరే టీడీపీతో పొత్తులు ఉంటే బీ ఫామ్ తెచ్చుకోగలిగితే కనుక ఏ నాదెండ్రులు పట్టుకున్నా లేకపోతే ఇంకొకరు పట్టుకున్నా పార్టీలో ఎవరో ఒకరు పట్టుకుని ఆ టికెట్ లాబింగ్ చేసుకుని తెచ్చుకుంటే పొత్తులో అయితే ఈజీగా బయటపడిపోవచ్చు ఎమ్మెల్యే కింద, తర్వాత మన రాజకీయ ప్రయాణం కొనసాగించవచ్చు అని ఆశపడే వాళ్ళు కొందరైతే, కొందరు లేదు ఇండివిజువల్గా పోటీ చేయకపోతే రేపటి త్రిసభ్య పోటీలో జనసేన పరిస్థితి ఏమొద్దు అనేటువంటి ఆందోళన చెందుతూ అవసరమైన దానికంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉండేవాళ్ళు ఉంటారు. సో అందుకని ఈ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అందుకని దయచేసి కార్యకర్తలందరూ ఏదైతే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఉన్నారో, ఏదైతే స్ఫూర్తిని కనబరుస్తూ ఉన్నారో అదే స్ఫూర్తిని కొనసాగించండి. ఖచ్చితంగా అధ్యక్షుల వారు మీ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉమ్ము చేసేటువంటి అవకాశం లేదనేటువంటి మీ స్థిర చిత్తంతోనే మీరు ముందరకు కొనసాగండి. ఒక తోటి కార్యకర్తగాను ఆ పార్టీ అభిమానిగాను నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎప్పుడు కూడా రాజకీయాల్లో సమీకరణాలు ఎలాగున్నా, ఏ విధమైనటువంటి పొత్తులు ఎలాగున్నా సస్టైనబిలిటీ అనేటువంటిది అతిపెద్ద ఛాలెంజ్ కింద ఉంటుంది. నేను ఈ సస్టైనబిలిటీ, పొలిటికల్ సస్టైనబిలిటీ అని ఒక ఈక్వేషన్ గురించి చెప్పి జనసేన కార్యకర్తల మధ్యలో ఈ ఆలోచనను నింపి నేను ఈ వీడియో సెలవుతీసుకుంటాను. మరి ఏదైనా అంశాల మీద అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాను. పొలిటికల్ సస్టైనబిలిటీ అంటే రాజకీయంగా అధికారంలోకి వచ్చేయడం అనేటువంటిది పొలిటికల్ ఎరీనాలో 10-20% ఎఫర్ట్స్కి వచ్చే రిజల్టే. 80% సస్టైనబిలిటీ అనేటువంటి ఫ్యాక్టర్ మీద ఉంటుంది. నిజంగా పొలిటికల్ సస్టైనబిలిటీ సాగుబాటు కానీ కొనసాగింపు కానీ అంత సులువు అయితే 151 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కళ్ళ ముందు పేక మేడలాగా ఆ ఊహలన్నీ కూడా అంటే రేపు పొద్దున అధికారంలోకి వస్తారా తర్వాత పక్కన పెడతాం, ఇప్పుడు 151ని ఈజీగానే గెలుతారా, వై నాట్ 175 కా నుంచి అసలు 175కి పోటీ చేయగలుగుతారనే స్థాయికి దయచారిపోతారా, 175లో మేము గెలుస్తామయ్యా అని చెప్పడానికి 175లో మీరు పోటీ చేయగలుగుతారా అనడానికి ఎంత తేడా ఉంది. అంటే పొలిటికల్ సస్టైనబిలిటీ కష్టం అన్న జన సైనికులకి పొలిటికల్ సస్టైనబిలిటీకి ఏంటన్న ఈక్వేషన్ అంటే ఐమ్ కమింగ్ టు దట్ పాయింట్. జనసేన పార్టీని చూడండి, మనం అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఒకే ఒక్క సీటుతో ప్రయాణం చేసినా ఈరోజు జనసేన అనేటువంటి పార్టీ చాలా పెద్ద పెద్ద పార్టీలు కేంద్ర స్థాయి అధికారంలో ఉన్న పార్టీల కంటే కూడా ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో కూడా తమదైనటువంటి శైలి చాటినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అట్లాంటి పార్టీ ఆ పొలిటికల్ సస్టైనబిలిటీ ఆ ఫ్యాక్టర్ని విస్మరించి ఏ రాజకీయ పార్టీ కూడా మీకు పొలిటికల్ ఎరీనాలో మేము మీకు చోటు ఇవ్వము, జన సైనికుల వాయిస్ని మేము ప్రోగ్రెస్ అవ్వము అంటే కుదరదు. ప్రజల నాడిని పసిగట్టినటువంటి జన సైనికులకి ప్రజల మద్దతు కూడగట్టడం అనేటువంటిది ఎంతో దూరంలో లేదు. అధికారం వైపు నడిపించేటువంటి ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతుని కూడగట్టుకోవడం కూడా ఎంతో దూరంలో లేదు.